ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియాలో పెట్టిన ఈ బూతుల పంచాయతీ చూస్తుంటే ఇదేదో చిన్నప్పుడు ఐ మీన్ నేను చిన్నగున్నప్పుడు చూస్తుండే నల్ల దగ్గర బోరింగ్ల దగ్గర ఆడోళ్ళు కొట్లాడుకుంటుండ్రి బూతులో వీళ్ళు వాళ్ళు రెండు బూతులే సేమ్ ఇప్పుడు కూడా తేడా లేదు. ఆడ వాళ్ళు మాట్లాడుకున్న బూతులు చుట్టూ నలుగురు వినేవాళ్ళు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు 10 లైక్లు ఏమి వచ్చేటివి పెట్టిన వాళ్ళకి. సో వాటిని కొన్ని లక్షల మంది చూసేటట్లు తీసుకెళ్లిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు దక్కించుకున్నారు. ప్రొజెక్టర్ పెట్టి డైరెక్ట్ పాపం తనలోగానే ఏమైనా అసహనం ఉంది దాన్ని ఎట్లా బయట పెట్టుకోవాలనుకున్నారేమో కానీ తాను కూడా ఆ బూతులు బయటకు చదివేసి ఏమంటారు ఆ బూతులను ఉచ్చరించేసిండ్రు. దానికి కౌంటర్ అన్నట్లు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద పెట్టిన బూతుల స్క్రీన్ షాట్లు రెడీగా కలర్ ప్రింట్అవుట్లు తెచ్చేసుకున్నారు మంచిగా. సో ఒకరి మీద ఒకరు వీళ్ళు ఇంకా మధ్యలో ఇంకొక పార్టీ వాళ్ళు ఎంటర్ అవ్వట్లేదు. ఇంకా వాళ్ళకి మామూలు బూతులు ఉండవు. సో ఈ బూత్ పంచాయతీ చూస్తూ ఉంటే అదేదో ఒక సామెతగానే గుర్తొస్తుంటుంది. చిన్నప్పుడు ఇంటుంటివి చాలాసార్లు తమలపాకుతో నీ ఒకటంటే తలుపు చెక్కతో నేరేండి అంటాను అని ఒక సామెత ఉండేది. ఏ మీరనలే, ఏ మీరనలే, మీ వాళ్ళు పెట్టలే, మీ వాళ్ళు పెట్టలే అని. సో మొత్తం మీద అనుకుంటే ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఈ బూతులను రాజకీయం కోసం వాడుకోవడానికి పనికొస్తుంది తప్పితే ఇటు అధికార పక్షమైనా ఇటు ప్రతిపక్షమైనా లేక ఇంకే రాజకీయ పార్టీ అయినా కూడా వీటికి ముగింపు ఎలా పలకాలి? సో ఒకవేళ దీన్ని ముగింపు పలకాలి అని అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుగుణంగా పోలీసులు పనిచేస్తారు. నేను అధికారంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంఆర్ వాళ్ళు జుట్టుబట్టి ఎమ్మెల్యేని కూడా కొట్టిన ఎమ్మెల్యేని కూడా నేను ఏమీ చేయలేదు. ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తల అభిమానులు సోషల్ మీడియాలో బూట్లు పెడితే వాళ్ళను అరెస్ట్ చేసి ఆ స్టేషన్ ఈ స్టేషన్ కానీ తిప్పినాం అన్న సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఇప్పుడు దాని మీద రాజకీయం చేస్తున్నారు. సేమ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అరే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కార్యకర్తలను ఐ మీన్ ఉరికించి ఉరికించి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనం అధికారం ఉన్నాం, మన మీద వ్యతిరేక పెట్టి బూతులు పెట్టే వాళ్ళను మనంగానే అదే పని చేస్తున్నామని చెప్పి వాళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు. నేను సంవత్సరం రోజుల కిందటే చాలా క్లియర్గా చెప్పాను, ఒకవేళ ఈ రాజకీయ పార్టీలకు బాధ్యత ఉంటే, ఈ ప్రభుత్వాలను పరిపాలించే వాళ్ళకు నిజంగానే బాధ్యత ఉంటే, ఒక మంచి సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచనలు వీళ్ళకు ఉంటే వీళ్ళ సోషల్ మీడియా వింగులకి అవగాహన తరగతులు పెట్టండి. ప్రతిదీ చట్టం ప్రకారం శిక్షిస్తే ఇలా రాజకీయం కోసం పనికొస్తుంది. ఫస్ట్ మనుషులకు, ప్రత్యేకించి మీ రాజకీయ పార్టీ కార్యకర్తలకు నైతికత ఏంటో నేర్పండి. ఇంకొకరి తల్లిని తిడుతున్నాము అంటే మన తల్లిని మనం తిట్టుకున్నట్లే, ఇంకొక ఆడకూతుని తిడుతున్నాము అంటే మన ఇంట్లో ఆడకూతుని మనం తిట్టుకున్నట్లే, డైరెక్ట్గానే నష్టమే ఉంది అందులో తిట్టుకుంటున్నట్లే. అటువంటి అప్పుడు ఎవడు బలవంతుడైతే ఆ బలవంతుడు పై చేయి సాధిస్తాడు చట్ట ప్రకారం. కానీ ఆడవాళ్ళను బూతులు తిట్టుకుంటూ దీని మీద రాజకీయం చేసి పై చేయి సాధించడం అంత దుర్మార్గం ఎవరి పక్క ఇంకేం ఉండదు అని చెప్పి నేను సంవత్సరం కిందనే చాలా క్లియర్ కట్ చాలాసార్లు మొత్తుకున్నా. నైతికత నేర్పించండి, విలువలు నేర్పించండి అని. ఇప్పుడు 2 రోజుల నుంచి వీళ్ళు దీని మీద రాజకీయం చేస్తున్నారు. రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏంటి? ఏముండదు రిజల్ట్, ఏమీ ఉండదు. వీళ్ళ కేవలం రాజకీయం కోసం వాడుకోవడానికి మాత్రమే పనికొస్తుంది, అంతకు మించి ఎందుకు? ఒకవేళ ఈ ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రొజెక్టర్ పెట్టి ఎవరో బాధితులతో మాట్లాడించారు, ఆ మాట్లాడిచ్చిన దాంట్లోగా నాకు రాజకీయమే కనిపించింది. వాస్తవానికి ఓకే, తెలుగుదేశం పార్టీ మీద ఎవరైనా కనుక బూతులు విదాడులు చేయాలంటే ఖచ్చితంగా చేస్తారు, నో డౌట్ ఇన్ దట్. అందులో మెజారిటీ కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్నే ఎక్కువ ఐ మీన్ ట్రోల్ చేస్తారు, ఎక్కువ అబ్యూజింగ్గా తిట్టడం కూడా ఆ సామాజిక వర్గాన్నే. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ బాధితుల రూపంలో మాట్లాడించిన వాళ్ళలో ఒక్కరుగానే వాళ్ళు లేరు. ఆయన కులం పేరుతో కానీ పిలుస్తున్నారు, బీసీలని ఎస్సీలని ఇట్లా పిలిపించి వాళ్ళతోటి, అంటే ఇక్కడ కూడా రాజకీయమే. ఒకవేళ అదే సామాజిక వర్గాన్ని పిలిపిస్తే అదేమన్నా అంత వర్కౌట్ అవుతుంది కాదనుకున్నారేమో. కానీ చూడండి, పెట్టిన బూతులు, బూతుల్లో బాధితులు ఇక్కడ కూడా రాజకీయమే, ఎవరైనా రాజకీయమే చేస్తూ ఉంటారు. ఇప్పుడు దానికి కౌంటర్గా వీళ్ళు కూడా, నేను అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల నాయకులు కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి వీటి మీద ఒకవేళ ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనో, లేకుంటే అరెస్ట్ చేస్తామనో, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని మేము ఎన్కరేజ్ చేయమనో, దయచేసి ఇటువంటి రిపీట్ చేయొద్దనో, ఇటువంటి విషయంలో రాజకీయ పార్టీ, మా పార్టీ కార్యకర్తలు ఇంకో పార్టీ కార్యకర్తలు అని చూడనే చూడమని చెప్పి వీళ్ళు స్ట్రాంగ్గా స్టేట్మెంట్ చేయొచ్చుగా, లేదు చూడు మీ వాళ్ళు ఏమన్నారు, చూడు మీ వాళ్ళు ఏమన్నారు. దీనికే సరిపోయింది.
చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రొజెక్టర్ పెట్టి రాజకీయం స్టార్ట్ చేసేసిండు, అక్కడ ప్రొజెక్టర్ రాజకీయం బాధితులంటే గుర్తొచ్చింది. ఇంకొక ఆయన మాట్లాడుతున్నారు అక్కడ వండుకొని, ఆయన ఏదో ఐ మీన్ విడుదల రజని గారు చిలకలూరుపేట ఎమ్మెల్యే గారి మీద బూతులు ఫుల్ పెట్టిందని ఆమె కంప్లైంట్ చేసి అరెస్ట్ చేసాడు. ఆయన మైకు పట్టుకొని 5 రోజుల పాటు నా భార్య పిల్లలు గారు దూరం నన్ను చూసుకొని, 5 రోజుల పాటు నా భార్య పిల్లలు గారు నన్ను చూసుకోనియకుండా పోలీసు వాళ్ళు నన్ను హింసించారు. ఆ హింసించక ఏం చేస్తారు? పూరి సినిమా సినిమాలో హీరోయిన్ తీసుకొని వచ్చి నీకోసం ఐటమ్ సాంగ్ వేస్తారా? ఎప్పటికింకా నా వయసు నిండా పదారే అనే ఐటమ్ సాంగ్ వేస్తారా? ఏమైందా నీకోసం? బూతులు మాట్లాడినప్పుడు గుర్తుకు రాలే నీ ఫ్యామిలీ నీ పిల్లలు? బూతులు మాట్లాడి ఇంకొకరిని ఓ రొమ్ము చించుకొని ఏదో నీ ఇంటి మీద పెద్ద పెద్ద కిరీటాలు వస్తున్నాయి అన్నట్లు బూతులు మాట్లాడినప్పుడు సిగ్గులేదు? కళ్ళు చూపినాయా? ఇప్పుడు ఏదో అని ఏడుస్తున్నావు. సిగ్గు సిగ్గుండాలి కొంచెమైనా. ఇదే మాట దాబరు ఎప్పటి నుంచో మతుకుంటున్నా నేను. అరే బాబు, ఒక ఆర్గనైజ్డ్ ఐ మీన్ పే సెక్షన్ ఉంటుంది, ఈ పార్టీలు కొందరికి పే చేస్తాయి, అదే పనిగా కొన్ని ఎడిటింగ్లు రెచ్చగొట్టే విధంగా వాళ్ళతోటి పెట్టిపిస్తాయి. దయచేసి సంబంధం లేని వాళ్ళు, అరే వాళ్ళు బూతులు తిట్టడం వల్ల మనం వాళ్ళు మించిపోతున్నారు, మనం అభిమానించే పార్టీలు అని చెప్పి వాళ్ళ దారిలో నడవకండి. జీవితాలు సంకనాగిపోతాయి, జీవితాలు సంక కాదు నాశనం అయిపోతాయి, నీతో పాటు మీ కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి. ఆ బూతులు మాట్లాడకండి, మాట్లాడవారి వెనక ఏదో ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది, ఆ ట్రాప్లో నీవెందుకు పడతావు, పడద్దు అని చెప్పి నేను చాలా డిబేట్లలోనూ మతుకున్నాను. సంవత్సరం కిందట అంతకుముందు ఈ బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ మీద జరిగినటువంటి ఈ ట్రోలింగ్స్ చర్చ సందర్భంగా కూడా మత్తుకు అని చెప్పిన. ఒకవేళ ఈ సెలబ్రిటీలో హీరోలో రాజకీయ పార్టీలో కనీసం మీ కార్యకర్తలకు మీ అభిమానులకు చెప్పండి, నైతికత నేర్పించండి. ఇప్పుడు ఇంకో కొత్తది నేర్చుకున్నారు, తిట్టే వాళ్ళందరూ కానీ ఈ అభిమానులు కాదు, తిట్టే వాళ్ళందరూ కాదు ఆ అభిమానులు కాదు, వాళ్ళ ముసుగులో తిడుతున్నారు వీళ్ళ ముసు. ఎవడు ఏ ముసుగులు అన్నది తిట్టని రాబాయ్, నీవైతే చెప్పరాదు. ఎవడు ఏ ముసుగులు, నీవైతే నీ బాధ్యత చెప్పరాదు. నీకు సమాజం మీద ప్రేమ ఉంటే మేము ఎన్కరేజ్ చేయం, మా కార్యకర్తలు చేయకూడదు, ఇలా చేసి దీని వెనకలు ఎవరైనా ఉన్నారు అంటే మేము శిక్షిస్తాం. పెట్టు ఒక అవగాహన తరగతులు, పెట్టు మాట్లాడు. ఒక మంచి సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో వీళ్ళంత ఎక్కువ మందిని ప్రభావితం చేసే మీ పాత్ర లేకుండా ఉంటుందా? ఇదేం పద్ధతి? మీ పాత్ర లేకుండా ఉంటుందా? మీరు ఆ బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పుడు ఏముంది, ఎవరినో ఆర్గనైజ్డ్గా పేమెంట్ ఇచ్చి ఎవడు వాడు పేమెంట్ తీసుకుంటాడు, వాడు ఎక్కడ ఉండేదో పెట్టేసి దాన్ని ట్రాప్లో పడి వానికంటే ఎక్కువ బూతులు తిట్టి ఈరోజు స్టేషన్లో చుట్టూ తిరుక్కోవాల్సిన పరిస్థితులు. పోనీ ఇప్పుడు అధికార పార్టీ ఎవరైనా కనుక అలా చేయడం తప్పు అని చెప్పి అందరినీ మనం అరెస్ట్ చేస్తారా? చేయదు. ఈ అధికార పార్టీకి కూడా వీళ్ళకి అనుకూలమై వీళ్ళ పార్టీ వాళ్ళనుకుంటే చూసి చూడనట్లుంటుంది, వేరే పార్టీ వాళ్ళను కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తుంది. గత ప్రభుత్వం ఎందుకు మినహాయింపు ఏం కాదు, ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అయితే ఎందుకు మినహాయింపు కాదు? ఎందుకనంటే వీళ్ళ పార్టీ కార్యకర్తలు పెట్టట్లేదా బూతులు? మరి వీళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరైనా అరెస్ట్ చేసి చూపెట్టినరా? ఇటువంటి విషయాల్లో మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అని చూపెట్టరు. ఒకవేళ చూపెట్టి ఇలా చేయకండి అని చెప్పే కనుక చెప్తే నిజంగానే మనం ఈ ప్రభుత్వాన్ని ఆ విషయంలో అప్రిసియేట్ చేసి తీరాల్సిందే. సో ఏది ఏమైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అందరూ ఒకేలాగా ఉండరు. మీరు చెప్పే బూతులు, మీరు మాట్లాడే బూతులు ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేసి వాళ్ళ మనసుకు కనుక ఇబ్బంది అనిపిస్తే వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తారు, చేస్తే మీరు ఇబ్బంది పడతారు. ఎన్ని నేనే ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన, ఇక్కడికి వెళ్ళి నా మీద జరిగిన బూతుల దాడినే చాలాసార్లు మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉన్న నేనే తట్టుకోలేక ఒకసారి నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేద్దామని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా నాకు తెలిసిన ఒక ఇన్స్పెక్టర్ ఉండి అరే వద్దు ఆమె వాళ్ళు ఏదో పాపం అలా అనుకుంటే వాళ్ళ జాబులు పోతాయి, ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం సంబంధించి ప్రయత్నాలు ఉంటే ఆ ఉద్యోగం కానీ పోతుంది, ఎందుకు అట్లాంటి చూసి చూడట్టు వదిలిపెట్టి అని చెప్పినప్పుడు అరే నిజమే కదా పాపం ఏదో తెలిసి తెలియకనో లేకపోతే ఇంకెవరి ట్రాప్లో పడి వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అని చెప్పి నేను అదే కంప్లైంట్ మనిషి జేబుల్లో పెట్టుకొని వెనక్కి వచ్చి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా చూసి నవ్వుకునేవాడిని. పాపం సంస్కారం లేదు, అరే వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు ఇలా చేయడం తప్పు అని, అరే ఒక రాజకీయ పార్టీకి నాయకులకు వీళ్ళు ఎందుకు బానిసత్వం చేస్తారు, అరే ఇంత విజ్ఞానవంతులైన వీళ్ళ హక్కులు ఏంటో, వీళ్ళ కథ ఏంటో, వీళ్ళకి అసలు నైతికత ఏంటో, విలువలేంటో, అసలు చట్టం ఏంటో, ఇవన్నీ కూడా వీళ్ళకి ఎందుకు పనిచేయదు, ఈ కామెంట్ టైప్ చేసినంత టైంలో తెలుసుకోండి రా బాబు, తెలుసుకోండి. ఇలా తిట్టడం వల్ల మీకేం రాదు, జీవితాలను నాశనం అయిపోతాయి. మీ జీవితాలు నాశనం అయిపోతే ఆ నాశనం అయిపోయిన దాని మీద కూడా రాజకీయ పార్టీలు రాజకీయానికే వాడుకుంటాయి, తప్పితే
మీ కొనగూరే ప్రయోజనాలు శూన్యం, 100% శూన్యం. సో ఇప్పటికైనా తెలుసుకొని కొంచెం టైప్ చేసేటప్పుడు వేళ్లకు దారాలు కాదు, ఈ వేళ్ళకి ఇంకేమైనా పిన్నులు కొట్టుకొని టైప్ చేయండి.